प्रेज लॉर्ड है गेरो, प्रेज लॉर्ड, प्रेज लॉर्ड, ప్రైజ్ లార్డ్. ఓకే, దేవుని నామానికి వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని నామాన్ని ఘనపరచడానికి దేవుడు కృప దయచేసినందుకు దేవునికి వేలాది వందనాలు. మనం పోయిన రోజుల్లో నుంచి మనం నేర్చుకో చదువుకొచ్చిన విషయం, మోషే యొక్క విషయం గురించి చదువుకొని వచ్చాం. నిన్నటి దినాన మనం చూసాం మోషే ద్వారా దేవుడు ఏం చేశారు, దేవుని యొక్క ఉగ్రతను ఐగుప్త దేశస్థుల పైన చూపించారు. 10 రకమైన తెగులను ఐగుప్త దేశస్థుల పైన పంపించి వారు శ్రేష్టముగా ఆరాధన చేసి వారు నమ్ముకున్న నమ్మకాన్ని దేవుడు ఏం చేశారు, తీర్పు తీర్చారు. దాని మూలంగా ఏం జరిగింది, దేవుని నామం ఘనపరచడము, దేవుని కొరకు జీవించే బిడ్డలు ఆత్మీయతలో నిలబడడానికి ప్రోత్సాహం కలిగేటట్టుగా మారింది. అందుకే ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డలు కూడా ఏం చేస్తున్నారు, యేసయ్యను విడిచి వారి విశ్వాసం, నిరీక్షణ, నమ్మకం యేసయ్యను విడిచి అనవసరమైన వాటిలో ఏం చేస్తున్నారు, ఆసక్తి చెంది జీవించుచుండగా మనం చూసాం నిన్న. కానీ ఒక విషయం తెలుసుకోవాలి, అలా జీవించడం వలన దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు ఏం చేయొచ్చు, వారి మీద పడొచ్చు. దేవుని యొక్క బిడ్డలుగా మనకి నిరీక్షణ, ఆశ, విశ్వాసము ఉన్న కారణం ఏంటంటే దేవుని యొక్క తీర్పు అంతా కూడా యేసయ్య మీద పడింది. యేసయ్య మీద పడిన కారణం కాబట్టి మనకి రక్షకుడిగా, మనకి విమోచనకర్తగా యేసయ్య ఏం చేశారు, అన్ని విషయాన్ని మన కొరకు సిద్ధపరిచారు. అందుకే మనం నిన్నటి విషయంలో మనం చూచినది దేవుని యొక్క ఉగ్రత ఐగుప్త దేశస్థుల పైన, ఐగుప్త దేశస్థులు నమ్మిన వాటిపైన పడడం వలన వారు ఏం చేయలేకపోయారు, నిలబడలేకపోయారు. వారు వారి జీవితంలో ఏం చేయలేకపోయారు, దేవునిని ఎరగలేకపోయారు. ఇన్ని సూచనలు చూచిన తర్వాత కూడా వారేం చేయలే, దేవుని నమ్ముకోలేకపోయారు, దేవుని హత్తుకోలేకపోయారు. ఈ కాలంలో కూడా చాలామంది దేవుని బిడ్డలు కూడా ఉన్నారు, చాలా సూచనలు, అద్భుతాలు, వాక్యాలు వింటున్నారు, తప్ప వారేం చెయ్యట్లే. వారి జీవితాన్ని మారు మనసులోకి, రక్షణలోకి, లేకపోతే దేవునిలోకి సమర్పించడానికి ఇష్టం లేనట్టుగా ఉన్న ప్రజలు ఇప్పుడు కూడా ఎక్కడున్నారు, సంఘాల్లో, లోక మన 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 సంఘ బిడ్డల మధ్యలో కూడా ఉన్నారు. కానీ ఒక విషయం మనం తెలుసుకోవాలి, మనం అలా కాకుండా మనం ఏం చేయాలి, దేవుడు మన కొరకు ఏర్పరిచిన విధానాన్ని మనం సిద్ధపరచుకొని మన జీవితాన్ని క్రమపరచుకోవాలి. అలాగైతేనే మనం రక్షణలో నిలకడగా ఉండగలిగేది. అందుకే ఈరోజు మనం చూసుకుందాం, ఫరో ఏ రీతిగా ఇస్రాయేల్ ప్రజలను ఒక సాతానుగా ఉండి ఎదిరించింది ఎలా, అది ఆ విషయం గురించి ఈరోజు ఒకసారి మనం చూసుకుందాం. నిర్గమకాండం 8వ అధ్యాయము దాని 25వ వచనం చదివితే చూడగలిగిన మాట మీరు చూడండి. నిర్గమకాండం 8వ అధ్యాయం 25వ వచనం, ఫరో మోషేయు అహరోనులను పిలిచి చెప్పిన మాట మీరు చూడండి. వారికి చెప్తున్నది ఏంటో తెలుసా, మీరు వెళ్ళి ఏం చేయండి, యాగం అర్పించి రండి. ఎక్కడ, ఐగుప్త దేశంలోనే యాగం అర్పించమని చెప్తున్నాడు. హలో, యాగం ఎక్కడ అర్పించాలి, దేవుడు చెప్పిన చోట్ల, దేవుడు ఏర్పరిచిన చోట్ల యాగం అర్పించాలి. కానీ ఇక్కడ ఫరో చెప్తున్న సలహా మీరు చూడండి, మీరేం చేయండి, ఐగుప్త దేశములోనే ఉండి ఏం చేయాలి, బలి అర్పించమని మంచి సలహా ఇస్తున్నాడు. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, మన జీవితంలో సలహా ఇచ్చినదన్నీ కూడా ఎవరు ఇచ్చుచున్నారో అన్నది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమని పరో సలహా ఇచ్చుచున్నాడు, సలహా ఏమి ఇచ్చుచున్నాడు అంటే ఐగుప్త దేశంలోనే ఉండి ఏం చేసుకో, యాగం అర్పించుకో. అలా యాగం కానీ అర్పించితే దానికి ఏమైనా ఫలితం ఉంటుందా? చాలామంది దేవుని బిడ్డలు కూడా ఇలాగే ఫలితము లేని యాగాలు, ఫలితము లేని ప్రయత్నాలు, ఫలితము లేని పనులు కూడా చేసి దేవుడిని తృప్తి పరుద్దాం అనుకుంటున్నారు. కానీ ఒక విషయం అందులో తెలుసుకోవాలి, అందులో దేవుడు ఏం చేయరు, తృప్తి చెందరు.
దాని ద్వారా దేవునికి మహిమ కలగదు. అందుకే ఇక్కడ చూడగలిగిన మాట ఏం జరిగింది, ఇశ్రాయేల్ ప్రజలకి మంచి సలహా ఒకటిస్తున్నారు ఏమని, ఐగుప్త దేశములోనే ఉండి ఏం చేయమని, బలి అర్పించమని. హలో, ఐగుప్త దేశములో ఉండి బలి అర్పించిన దాని వలన ప్రయోజనం ఏముండదు. పాప బంధకములో ఉండి ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని బట్టలు ఇచ్చినా, ఎన్ని ఏవే పనులు చేసినా దానివల్ల ఏముండదు, ఫలితం ఉండదు. అది దేవుని యొక్క దృష్టిలో అంగీకరించబడినది కాదు. హలో, బలి అర్పించాలి అంటే ఐగుప్త దేశం ఏం చెయ్యాలి, విడిచి పెట్టి తీరాలి. ఐగుప్త దేశములో ఉన్న సాంగత్యం ఏం చెయ్యాలి, వదులుకోవాలి. హలో, ఉన్నారా అందరూ నాతో కలిసి? అందుకే సాతాన్ ఎప్పుడు కూడా మనకేమిస్తాడు, సలహా ఇస్తాడు. అంటే అటు ఇండు ఇటు ఉండు, ఇటు ఐగుప్త దేశంలో కూడా ఉండు, అదే రీతిగా బలియాగం కూడా అర్పించి. ఈ కాలంలో ఉన్న చాలా చాలా రీతిగా ఉన్న దేవుని బిడ్డలు 50-50 అటు ఉంటారు ఇటు ఉంటారు. అటు లోకము కావాలి ఇటు దేవుడు కావాలి, అటు పాపము కావాలి ఇటు దేవుడు కావాలి, అటు సుఖ సౌకర్యాలు కావాలి దేవుడు కావాలి, అక్కడ ఉన్నవన్నీ మనకి కావాలి, ఇక్కడ దేవుడు కూడా కావాలి. హలో, ఇది జరిగే పని కాదు. ఇది ఫరో ఒక తంత్రం, ఇది సాతాన్ యొక్క తంత్రం. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఫరో ఇచ్చిన సలహా చూడండి ఏమని చెప్తున్నాడు, మీరేం చెయ్యండి, ఈ దేశంలోనే ఉండి ఏం చేసుకోండి, బలియాగం అర్పించుకోండి. దానివల్ల ఆ బలియాగం అర్పించిన వలన ఎవరికి మేలు జరగదు, ఇజ్రాయేలుకి మేలు జరుగుతుందా ఐగుప్త దేశంలో బలి అర్పించడం వలన? దేవునికే అది, దేవునికే, దేవుని నామానికి అది ఘనత చెందేటట్టుగా ఉండదు. ఇంకేంటి, అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, బలియాగం అర్పించాలా, ఒక బలి దేవునికి నచ్చినట్టుగా జీవించాలా, ఐగుప్త దేశముతో ఉన్న సాంగత్యం ఏం చేయాలి, వదులుకోవాలి. పాపమన్న బంధకాన్ని ఏం చేయాలి, వదులుకోవాలి. ఈ లోకమన్న బంధకాన్ని ఏం చేయాలి, వదులుకోవాలి. సాతానుతో ఇరికించబడిచిన బంధకాన్ని ఏం చేయాలి, వదులుకొని వచ్చి దేవుని ఏం చేయాలి, యాగం అర్పించాలి, బలి అర్పించాలి, దేవునికి మహిమపరచాలి. అందుకే ఈ కాలంలో చాలా మంది దేవుని యొక్క బిడ్డలకు అటు ఇటు రెండు పక్కన సుఖం అనుభవించడానికే ఇష్టం. హలో, అది సాతాను తంత్రం. అది అలాంటి చిక్కుల్లో పడితే మనం ఫరో కిందనే ఉన్నాం. అందుకే ఇక్కడ ఫరో చెప్తున్న సలహా మీరు చూడండి, ఎంత చక్కటి సలహా, మీరు ఈ దేశములో ఉండి ఏం చేసుకోండి, బలియాగం అర్పించండి. అలాగ కానీ అర్పిస్తే ఐగుప్త దేశం యొక్క చిక్కుల్లో నుంచి వాళ్ళు బయటికి రాలేరు, ఐగుప్త దేశం యొక్క ప్రభుత్వంలో నుంచి బయటికి రాలేరు, ఐగుప్త దేశంలోని ఇచ్చుచిన ఆహార విధానంలో నుంచి బయటికి రాలేరు, పరిశుద్ధత కలిగిన జీవితంలోకి వారు ఏం చేయలేరు, అడుగు పెట్టలేరు. వారి ఆరాధన జీవితానికి, వారి ప్రతి అవసరానికి ఐగుప్త దేశస్తులు ఒక అడ్డంకముగా అడ్డుగా ఉంటారు. చాలామంది దేవుని సన్నిధిలో సరిగ్గా జీవించలేని కారణం ఏంటి, కొన్ని అడ్డులు ఆటంకాలు వారిని ఏం చేస్తున్నది, అడ్డుపరుచుచున్నది. అందుకే వారు ఏం చేయలేకపోతున్నారు, ఆత్మీయతలో ఎదగలేకపోతున్నారు, జీవించలేకపోతున్నారు, ముందుకి రాలేకపోతున్నారు. ఏ స్థితిలో ఉన్నారో అదే స్థితిలో ఉండే కారణం ఏంటి, ఇక్కడున్న దేవుని సుఖము కావాలి, అదే రీతిగా ఐగుప్త దేశంలో ఉన్న సుఖం కూడా కావాలి. అందుకే ఈరోజు ఒకసారి మీరు మీ జీవితాన్ని ఒకసారి పరీక్షించి చూడండి, ఐగుప్త దేశం విడిచేనా దేవునికి ఆరాధన చేసేది, ఐగుప్త దేశంలో ఉన్న ప్రభుత్వాన్ని వదిలేనా నీవు దేవునికి ఆరాధన చేసేది, ఐగుప్త దేశం యొక్క బంధకాన్ని వదిలేనా నీవు దేవునిని ఆరాధించేది. లేకపోతే ఇప్పుడు కూడా ఐగుప్త దేశానికి సంబంధించిన చిక్కుళ్ళు నిన్ను మళ్ళీ మళ్ళీ వెనక్కి లాగుతున్నదా? హలో, ఐగుప్త దేశం వదలాలి అంటే ఐగుప్త దేశానికి ఉన్న ఏంటి తాడు పూర్తిగా నరికియాలి. అందుకే ఐగుప్త దేశంలో నుంచి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఎర్ర సముద్రం దాటించి బయటికి తీయడానికి రావడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా, మళ్ళీ వీలేం చేయకూడదు, దీనిని దాటి తిరిగి వెళ్ళకూడదు. హలో, నాతో ఉన్నారా? కానీ సలోమోన్ చేసిన పని ఏంటో తెలుసా,
ఎర్ర సముద్రం దాటి ఏ దేవుడు ఏం చేశారు, దాటించి ఇశ్రాయేల్ ప్రజలకు అవతల పక్క తెచ్చినప్పుడు సలోమోను బుద్ధి జ్ఞానం తెలిపి తెలివితో దేవుని యొక్క వ్యతిరేకంగా పడవలు తయారు చేసి ఓడలు తయారు చేసి ఏం చేశారు, మళ్ళీ ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. హలో, పడవలు తయారు చేసి ఓడలు తయారు చేసి బ్రిడ్జీలు కట్టుకొని ఏం చేశాడు, వదిలిన. ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డలు కూడా ఇంతే, కొంత సుఖ సౌకర్యాలు వస్తే కొంతగా మేలును అనుభవించడం ప్రారంభిస్తే పాత పిచ్చన్ని పట్టుకుంటారు. హలో, అందుకే తెలుసుకోవాలి, ఆ పిచ్చి తెప్పించింది సాతాను, అది సాతాను కూతంత్రం. పరో ఇలాగే మీకు దేవుడిచ్చిన ఆ విలువైన జీవితాన్ని నాశనం చేయడానికి ఇలాంటి మంచి మంచి సలహాలు తీసుకొచ్చి ఇస్తాడు. అందుకే ఒక విషయం తెలుసుకోవాల్సినది, మన వ్యక్తిపర జీవితంలో ఫరో ఉంచిన చిక్కుల్లో నుంచి బయటికి వచ్చి ఫరోకున్న తాడుగా ఆ బంధకము గల స్థితిలో నుంచి బయటికి వచ్చేన ఆరాధన చేసేది. హలో, మనం ప్రతిసారి కలిసి ఆరాధన చేసే దేనికి, శుక్రవారం రోజు గృహకూడికలు, ఆదివారం రోజు ఉపవాస ప్రార్థనలు, జాగరింపు ప్రార్థనలు, తర్వాత ఇంకేంటి హోల్ నైట్ ప్రేయర్లు, ఇవన్నీ చేసే కారణం ఏంటి? చాలా మంది అనుకుంటున్నారు ఇదేం మనకు అక్కర్లే, ఆరాధనకి వెళ్ళక్కర్లే, చర్చికి వెళ్ళక్కర్లే, ప్రార్థన చేయాలి, ఏసయ్యా నా దేవుడు రక్షకుడు అంగీకరించే చాలేమో అనుకుంటున్నారు. హలో, అది చాలదు. దానితో సరిపోదు. మనకేం కావాలి, సహవాసం కావాలి, దేవుని యొక్క బిడ్డలతో ఏముండాలి, సాంగత్యం ఉండి తీరాలి. అలాగుంటేనే ఏమవుతుంది, పూర్తి ఐగుప్త దేశములో ఉన్న బంధకము గురించి మనకు అవగాహన కలిగేది, మళ్ళీ తిరిగి ఐగుప్త దేశానికి వెళ్ళడానికి అవకాశం రాదు. కత్తిపీటని మెడ మీద పెట్టినప్పుడు కూడా చెప్పేది ఒకటే, నేను సస్తే దేవుని కొరకు, బతికితే దేవుని కొరకు. నీకు ప్రభుత్వం నుంచి లాభాలు దొరకలేనప్పుడు, దేవుని బిడ్డగా పేరుగా ప్రఖ్యాతికి పొంది ఉన్నప్పుడు లాభాలేమి దొరకలేనప్పుడు నష్టాలు స్వీకరించడానికి మనసు ఏం చేస్తుంది, స్పందిస్తుంది. నిజాయితీ పరంగా జీవించడానికి మనసు ఏం చేస్తుంది, కొట్టుకుంటుంది. అదే యథార్థమైన యాగం. హల్లెలూయా. యథార్థమైన యాగం అర్పించాలంటే అందులో ఏముండాలి, యాగం అర్పించిన మనిషిలో యథార్థత ఉండాలి, యాగం అర్పించిన బలి వస్తువులో యథార్థత ఉండాలి, యాగం చేసే అంగీకరించిన దేవునిలో కూడా ఏముండాలి, యథార్థత కలిగి ఉండాలి. ఈ మూడు యథార్థత కలిగిస్తేనే అది ఆరాధనగా మారేది. అందుకే ఇక్కడ మొదటిగా ఫరో చెప్తున్న సలహా మీరు చూడండి, మీరు ఐగుప్త దేశములోనే ఉండి ఏం చేయండి, ఆరాధన చేసి మీరేం చేయండి, దేవుడు చెప్పిన ప్రకారంగా అన్ని పని చేయండి. అలాగ కానీ చేస్తే ఏనాడు కూడా దేవుని యొక్క ఇష్ట విధానముకు మనం ఏమవ్వము, మేలు అనుభవించలేము. అందుకే యేసయ్య చెప్పిన ఒక మాట ఉంది, మత్తయి సువార్తలకు పుస్తకం 6:24, ఎవరు కూడా ఇద్దరు దాసులకు ఏం కా ఇద్దరు యజమానికి ఏం చేయలేరు, దాసులుగా ఉండలేరు. అయితే దేవునికి యజమాని అయి ఉండాలి, లేకపోతే డబ్బుకి ఏమై ఉండాలి, యజమాని అయి ఉండాలి. హలో, అందుకే ఈరోజు పగటి వేళ తెలుసుకో, నీ యజమాని ఎవరు, నిన్ను యజమానునిగా నడిపించిన వాడు ఎవరు. అందుకే యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించినప్పుడు మనం చెప్పేదండి, యేసుక్రీస్తు వారు నా ప్రభు, ప్రభు అన్న పదానికి అర్థం నా యజమాని. కొందరు పేరుకి మాత్రమే చెప్పేది, దేంటని యేసయ్య నా ప్రభు అని. హలో, ఏసయ్య నీ యజమాని అయితే నీ జీవితంలో ఉన్న సున్నా నుంచి నీ జీవితంలో ఉన్న అన్నిటిలో ఏసయ్య ప్రభువుగానే ఉండేది. ఏసయ్య నా దేవుడు అని చెప్పినప్పుడు నీకు కలిగినవన్నీ ఎవరిది, నీ ఇల్లు ఎవరిది, నీ బండి ఎవరిది, నీ పిల్లలు ఎవరిది, నీ పొలం ఎవరిది, మనమేం చెప్తున్నాం,
అదే నీ దేవుడు. ఇదే పని ఎవరు చెప్పారు? యోగు కూడా చెప్పాడు. లేకపోతే సాతానికి ఏమైనా పిచ్చేటి యోగుని వచ్చి పరీక్షించడానికి? హలో, యేసయ్య దగ్గరికి వచ్చి సాతాను కూడా నాది నాది అన్న అహంకార భావంతో వచ్చాడు. హలో, యేసయ్య నాదని చెప్పారా? హలో, యేసయ్య ఘనత తండ్రి అయిన దేవునికి ఇచ్చినప్పుడు తనదైనా కూడా తనది కానట్టుగా దేవునికి ఏం చేశాడు? ఘనతనిచ్చి సాతాను పై గెలుపుని పొందుకున్నాడు. దాని మూలంగా ఏం జరిగింది? సాతాని యొక్క ఏ చిక్కులు కూడా యేసయ్యని అడ్డు పెట్టలేకపోయింది. అందుకే యేసయ్య దగ్గరికి వచ్చి చెప్పిన మాట ఏంటి తెలుసా? నీవు దేవుని కుమారుడివి కదా, రాళ్ళన్నింటినీ ఏం చేశాయి? ఆయన చేసి ఉంటే ఏం జరుగును? చెప్పలేదు ఎవరు. ఒకవేళ అలా చేసి ఉంటే ఏం జరుగును? సాతాను చెప్పిన ప్రకారంగా యేసయ్య కానీ రాళ్ళన్నిటి రొట్టి చేసేస్తే ఏమైపోయును? రాళ్ళన్నీ రొట్టె అయిపోయును. హలో, దాని మూలంగా ఏం జరుగును? సాతాను యొక్క ప్రభుత్వం యేసయ్య పైనొచ్చును. అర్థం కాలే. సాతాను చెప్పిన సలహాకి యేసయ్య గాని విధేయత చూపిస్తే దాని అర్థం ఏంటంటే ఒక రీతిగా సాతాన్ని ఆరాధన చేసినట్టే. అందుకే నేను చెప్పొచ్చిన మాట, ఇచ్చుచున్న సలహా ఎవరు నీకు ఇచ్చేది? దేవుడిచ్చిందా సాతానిచ్చిందా? అందరూ సైలెంట్ అయిపోయారు. హలో, యేసయ్యకి అర్థమైపోయింది, నేను కానీ సాతాను మాట విని రాళ్ళన్నిటిని రొట్టి చేసేస్తే ప్రభుత్వం ఎవరిది ఉంటుంది? నా మీద. దేవుని ప్రభుత్వం మరి ఉండదు, సాతాను ప్రభుత్వం నా మీద ఉంటుంది. హలో, ఏదేని తోటలో ఆదాం అవ్వలకు కూడా జరిగింది ఇదే. దేవుని ప్రభుత్వంలో జీవించిన వారు, దేవుని యొక్క రాజత్వంలో జీవించినవాడు, దేవుని యొక్క సహవాసంలో జీవించినవాడు ఎవరి మాటకి స్పందించుకున్నారు? సాతాను మాటకి స్పందించుకున్నారు, మనసిచ్చుకున్నారు. అంటే సాతానును ఏం చేశారు? దేవుని కన్నా అధికముగా గొప్పగా శ్రేష్టముగా నమ్మేశారు. అంటే సాతాను చెప్పిన సలహా నాకు మంచిది, నాకు క్షేమాభివృద్ధి ఇస్తుంది, నా ఆరాధనకు మెప్పింపు కల్పిస్తుంది, నా జీవితానికి సమృద్ధి లభింపజేస్తుంది, నాకు అన్నిట్లో ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది అనుకున్నాడు. మేలు కలిగిందా? అది తీసుకున్న వెంటనే తనకు కలిగినదన్నీ ఏమైపోయింది? దేవునికి వ్యతిరేకముగా మారే పని తన జీవితంలో జరిగింది. హలో, అందుకే నేను చెప్పొచ్చిన మాట, ఫరో ఇశ్రాయేల్ ప్రజలకి చెప్పిన సలహా మీరు చూడండి, మీరు నా దేశములోనే ఉండి అలాంటప్పుడు రిమోట్ ఎవరి చేతిలో ఉంటుంది? మనలో చాలామంది సాతాని చేతిలోకే రిమోట్ ఇచ్చేసాం. ఇచ్చేసి చెప్తున్నా, నన్ను ఆడించిన అయినా ఆడించు. అందుకే కదా, ఆడు రాజా ఆడు, గెంతు రాజా గెంతు, దూకు రాజా దూకు. చూశారా కోతిని పట్టుకుని ఆడుకునేది? ఎవరు ఏం చెప్పట్లే. కొన్ని కుటుంబాల్లో కూడా జరిగేది అలాగే కదా, ఆడవాళ్ళే పురుషుల్ని ఏం చేసేది? ఆడించేది. రైతులు ఎవరు చెప్పట్లే. కొన్ని సంఘాల్లో జరిగేది ఏంటి? విశ్వాసులే సంఘ కాపర్ని ఏం చేసేది? ఆడు పాస్టర్ గారు ఆడు, ఇటు దూకుతే దూకు, అటు దూకుతే దూకు, ఇటు చేస్తే చెయ్యి, ఇక్కడ మీటింగ్ పెట్టు. హలో, అలాగే చేసినప్పుడు ఏమవుతున్నది? దేవుని వాక్యం చెప్తున్నది భార్య భర్తకేమై ఉండాలి? లోబడి ఉండాలి. ఓకేనా? సంఘ బిడ్డలు సంఘ కాపరికేమై ఉండాలి? లోబడి ఉండాలి. సంఘం దేవునికి ఏమై ఉండాలి? లోబడి. ఇది దేవుని వ్యవస్థ. సాతాన్ ఇచ్చిన సలహాకి మనం తిరిగి ఏమైపోయాం? భర్తకు లోబడాల్సిన భార్య భర్త భార్యకి లోబడుతుంది.
ప్రైజ్ లార్డ్ ఎవరు చెప్పలే. సంఘ బిడ్డలు పాస్టర్ గారికి లో పాస్టర్ గారి కింద లోబడాల్సినది ఏమైపోయింది? పాస్టర్ గారు సంఘానికి ఏమైపోయారు? అలాగైతే ఆ విశ్వాసి, ఆ పాస్టర్, ఆ భార్య, ఆ భర్త మొత్తం ఎవరు అదుపులో ఉన్నారు? సింపుల్గా తగ్గించేశాను. అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు కూడా? ఐగుప్త దేశంలో ఉండి హల్లెలూయా ప్రైజ్ లార్డ్. ఇప్పుడు కూడా ఎవరి బంధకంలో ఉండి? క్రీస్తుకు లోబడాల్సిన సంఘం. క్రీస్తు ఉపదేశానికి లోబడకపోతే ఎవరు వాళ్ళు? సింపుల్. హలో, వాక్యం చెప్తున్నది ఇలా, దానిని కానీ నెరవేర్చకుండా మనం ఎదిరి తిరిగితే మనం ఎవరు? నేను చెప్పను, మీరే ఊహించుకోండి. హలో. అలాగ కానీ నీ జీవితంలో సలహాలు వచ్చినప్పుడు దేని ద్వారా వచ్చుచున్నది? అది పరో తెప్పించుచున్న సలహా, లేకపోతే దేవుడు ఇచ్చుచున్న సలహా? ఒక్కసారి పరీక్షించి చూడు. మోషే అహరోనులు ఆత్మీకులు కాబట్టి, దేవుని గురించి దర్శనం కలిగిన కాబట్టి, వాక్యం గురించి అవగాహన కలిగిన వారు కాబట్టి, దేవునితో సాంగత్యం కలిగిన వారు కాబట్టి, ఆత్మీకతకు ప్రాముఖ్యత ఇచ్చిన వారు కాబట్టి, దేవుని యొక్క మాట విన్నవారు కాబట్టి, వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? మాకు ఐగుప్త దేశములో ఉండి ఉన్న ఆరాధన మాకు అక్కర్లే. పాప బంధకములో ఉన్న ఆరాధన నాకు అక్కర్లే. సాతాను చిక్కుల్లో ఉన్న బంధకం నాకు అక్కర్లే. సాతాను పట్టి పీడించిన ఉన్న చోట్ల నాకు అక్కర్లే. ఇందులో నుంచి నాకేం కావాలి? విముక్తి, రక్షణ, విడుదల. హలో, నాతో ఉన్నారా? లోకములో దాసులు ఇద్దరే, సారీ క్షమించాలి, లోకములో యజమాని ఇద్దరే, అయితే దేవుడు, లేకపోతే దేవుని ఎదిరించిన వాడు. నీ యజమాని ఎవరు? ఈరోజు రాత్రి ఒక్కసారి పరీక్షించి చూచుకో. మోషే అహరోను ఇశ్రాయేలు ప్రజలు కలిపి చెప్పారంటే తెలుసా, మా యజమాని ఐగుప్త దేశంలో రాజు కాదు, పరో కాదు, సాతాన్ కాదు, మా యజమాని సాక్షాల్ వాక్యాలు నియమాలుగా విధులుగా ఇచ్చిన దేవుడే మా యజమాని. ఆయన చెప్పిన ప్రకారంగా ఏం చేస్తాం? వదలాల్సిన వాటిని మేమేం చేస్తాం? వదిలేస్తాం. అందుకే ఈరోజు రాత్రి వేళ మన అందరి జీవితంలో ఎవరు ఎవరు నాయకుడిగా ఉండాలి? అది మొదటి విషయం. రెండోదిగా మనం చూస్తే 8:28 చదివితే, నిర్గమాకాండం 8:28 చదివితే చెప్పిన మాట మీరు చూడండి. రెండోదిగా పరో చెప్పుచ్చిన సలహా, నేను మిమ్మల్ని పంపించుతాను కానీ మీరేం చేయకూడదు, ఎక్కువ దూరానికి వెళ్ళి ఏం చేయకూడదు, బలి అర్పించకూడదు, బలి అర్పించి నా పేరు మీరు కూడా ఏం చేయండి, బలి అర్పించండి, లేకపోతే నా పేరు మీద, నా పేరు మీద కూడా ఏం చెయ్యండి, దేవునికి ఆరాధన చేయండి. సలహా బాగుంది కదా. నా కొరకు మరియు నా కొరకు వేడుకొని ఉండా నేను. హలో, సలహా బాగుంది కదా. మీరు వెళ్ళండి, ఆరాధన చేయడానికి వెళ్ళిపోండి, కానీ ఏం చేయకండి, ఎక్కువ దూరం ఏం చేయకూడదు. తర్వాత చెప్తున్న సలహా మీరు చూడండి, ఏం చేయాలి? నా పేరు మీద కూడా మీరేం చేయండి, నా కొరకు కూడా వేడుకోండి. నా కొరకు కూడా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. హలో, సలహా బాగుంది కదా. ఇలా కూడా చేస్తే ఎవరు బంధకంలో ఉన్నట్టు ఇశ్రాయేల్ ప్రజలు? ఎవరు ఏం చెప్పట్లే. అంటే సలహా, సాతాను చెప్పిన సలహా మనం వినాల్సిన పరిస్థితి వచ్చింది.
సాధన ఏం చెప్తున్నాడు? పరో ఏం చెప్తున్నాడు? ఎలాంటి ఆరాధన చేయడానికి వెళ్ళండి, ఏం ప్రాబ్లం లేదు. మీరు ఎవరు ఎలాగ ఆరాధన చేయండి, దాన్ని ఏం చేయకూడదు. ఎక్కువ దూరం ఈ దూరమే అందరికీ ప్రాబ్లము. దూరమే అందరికీ. తప్పిపోయిన కుమారుడు పారిపోవడానికి కారణం ఏంటి? దూరదేశములో ఉన్న అందచందలు, అందచందం, దూరదేశములో ఉన్న విధి విధానాలు, దూరదేశములో ఉన్న అన్ని ఈయనకేం చేసింది? మనసుకి నచ్చింది. అక్కడికి వెళ్ళాలంటే ఏముండాలి? డబ్బు. ఆయన ఆయన ఉన్న ఇంట్లో ఉంటే ఏందో ఏముండదు. అన్య దేశములో ఉన్న సుఖాలు రావు, ఇంటికి వస్తాయా? అందుకే ఈయన ఒక మంచి విధానం ఆలోచించుకున్నాడు. ఏంటి? నాన్నకెళ్ళి ఏమడిగాడు? నా వాటా నాకు. ఈ దొరికిన మరుక్షణం మరో మనోడు ఏం చేశాడు? బ్యాగ్ సర్ది పారిపోయాడు. ఎక్కడికి? హలో, దూరదేశానికి వెళ్ళాడుతో వెళ్ళాడు. ఉన్నదంతా ఏమైపోయింది? అయిపోయి వచ్చింది, అంతా అయిపోయింది. తిండికి కూడా లేదు, బట్టలకు కూడా లేదు, ఏ స్థితికి కూడా లేదు. కానీ దేవునికి నేను స్తుతిస్తున్నాను, నాన్న గుర్తుకొచ్చింది. హలో, ఆయన తీసుకున్న నిర్ణయం ఏమయ్యింది? ఆయన తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయమా? ఇదే చాలామందికి జరిగిన వాడు. ఎక్కడ చూసినా 28వ వచనంలో చూస్తే ఏమి పర్వాలేదు చెప్తున్నాడు, మీరు దూరదేశానికి వెళ్ళండి, వెళ్ళొద్దు. ఇక్కడ దగ్గర దగ్గరే ఉండి ఏం చేయండి? ఆరాధన చేసి ఎక్కడికి వచ్చేయండి? తిరిగి. చాలామంది ఇలాగే ఆదివారం, శుక్రవారం పుల్లు ప్రార్థన ఆరాధన, మిగతా రోజులంతా తందానా తానానా. హలో, ఆదివారం మాత్రం తెల్ల తెల్ల బట్టలు, ఓ పరిశుద్ధి కలిగిన మాటలు, మంచి అభిషేకముతో చిన్న పాటలు అన్నీ బాగానే ఉంటాయి. చర్చి విడిచిపెట్టేస్తే మంచి స్వభావమే. హలో, కొంత దూరం వెళ్ళేటప్పుడు ఏముండదు మరి? విన్న వాక్యాలు మరి జీవితంలో ఉండవు. తర్వాత ఇక్కడ పరో చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు నా కోసం కూడా ఏం చేయండి. ఈ కాలంలో ఉన్న చాలా మంది ఇలాగే చేసేది, మేము డబ్బులు ఇస్తాం మా కోసం కూడా ఏం చేయండి, మేము చర్చికి రాము, మేము రా, మా డబ్బులు చర్చికి వస్తాయి. అది తీసుకోవడానికి కొందరు కూడా మేము దేవునికి నమ్ముకోం, మా డబ్బు దేవునికి ఏం చేస్తుంది? అది తీసుకుంటే మీరెవరు? హలో, సలహా బాగుంది కదా. చాలామంది అనుకుంటున్నారు ఎవరెంత ఇచ్చినా అది ఏం చేయవచ్చు, తీసుకోవచ్చు, అన్ని మంచిదే, దేవుడు ఇచ్చిందే కదా, ఎందుకు మనం తాళం వేసేయాలట? హలో, ఇచ్చింది దేవుడా సాతానా అన్నది ఒక్కసారి ఏం చేయండి, పరీక్షించి చూడండి. హలో, దేవునికి కావాల్సింది డబ్బు, ఆస్తి, అంతస్తు, హోదా కాదు. దేవునికి కావాల్సింది ఎవరు? పశ్చాత్తాపపడి మారు మనసు చెంది ఆత్మీయతలో సరిగ్గా ఉండి దేవుని యొక్క మాటకు విధేయత చూపించి జీవించిన వారే కావాలి. వారిచ్చినా ఎండి చేపైనా పర్వాలేదు, దేవునికి ఆనందమే. వారిచ్చిన పాసి భోజనమైనా పర్వాలేదు, దేవునికి ఆనందమే. హలో, వారిచ్చిన హీన వస్తువు అయిన దేవునికి శ్రేష్టత కలిగిందే. రోజులో ఎవరు చెప్పట్లే. హలో, ఎవరి కోసమో మనం డబ్బు తీసుకొని ఉండడం కాదు,
వాళ్ళకి చెప్పాలి, నాయన ఇదిగో నీ డబ్బు నువ్వు పట్టుకో, నీవు రా వచ్చి కూర్చో, 3.5 గంటలు కూర్చొని వాక్యం విను, బైబిల్ చదువు. హలో, చాలామంది అనారోగ్యంగా ఉన్నారు బాగులేదని చెప్పి వస్తారు. బాగా అయిపోతే మరి అడ్రస్ లేదు, వాళ్ళ దగ్గరికి ప్రార్థనకి వెళ్ళే ముందు ముందు చెప్పాలి, మేము నీకోసం ప్రార్థన చేస్తాం, కానీ నువ్వేం చేయాలి, నీ కుటుంబ సమేతంగా ఎక్కడికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. అలాగైతేనే నేనేం చేస్తా. కొందరు అలా లేదు, ప్రార్థన చేసేస్తారు, ఇచ్చిన కోనకు కూడా చేతులు పెట్టేస్తారు. వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చారో లేదో ఆయన ఆత్మీయతలో బాగుపడ ఇదేం ఆలోచించడం లేదు. హలో, ఇది సాతాను కుతంత్రం, ఇది పరో వాడిన ఒక కుతంత్రం. ఈ కుతంత్రము కానీ ఇస్రాయేల్ ప్రజలు వాడుంటే వరేనాడు కూడా దేవుని దగ్గర నుంచి రక్షణ ఏం చేసేది కాదు, అనుభవించేది కాదు, దేవునికి సరిగ్గా ఏం చేయలేకపోతారు, ఆరాధన చేయలేకపోతారు. చాలా మందికి దేవునికి ఆరాధించేదానిలోనే అన్ని అడ్డంకాలు, అన్ని అడ్డులు కదా. ప్రార్థనలో కూర్చున్నప్పుడు మంచి నిద్ర వచ్చేది. హల్లెలూయా. మిగతా ఎప్పుడు ఏం రాదు, నిద్ర రాదు. హోల్ నైట్ ప్రేయర్ పెట్టినప్పుడే మనకి విసుకొచ్చేది. పాస్టర్ గారు బైబిల్ పట్టుకొని 7:30 నుంచి 9 గంటల వరకు వాక్యం చెప్పారు, 10 అయింది 11 అయింది, పాస్టర్ గారు మూసేయకపోతే మీరు దుకాణం మూసేస్తారు. పాపం పాస్టర్ గారు పరిశుద్ధాత్మ చెప్తున్న విధాన ప్రకారంగా పరిశుద్ధాత్మకు లోబడి ఆయన ఇంకా చెప్పడానికి బలము ప్రోత్సాహం ఇచ్చుతున్నారు అన్న విషయం కూడా ఎవరు అర్థం చేసుకోవట్లే. విశ్వాసం అర్థం చేసుకోలే, విశ్వాసం కూర్చునే తెలగ, నువ్వు ఇప్పుడు మూస్తావా మేము వెళ్ళిపోవాలా. మీరిప్పుడు అంటే అందుకే కొందరు ఏం చేస్తారు, ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకుందాం అనేసరికి సగం మంది పారిపోయేది. హలో, వారిని వెనక్కెవరు లాగుతున్నారు, ఏదో అట్టగించి లాగుతున్నది, కొన్ని పరో వారిని ఏం చేస్తున్నది లాదు. అందుకే ఈరోజు రాత్రి వేళ నేను చెప్పేది, నీ ఆరాధనకు అడ్డుపరిచినది ఏమైనా ఉంటే దానికున్న తాళునే పూర్తిగా తెగించేయి, దానికున్న సాంగత్యాన్ని పూర్తిగా తెగించేసేయి. హలో, ఒక కుమారుడు నా దగ్గరికి వచ్చి చెప్పాడు, అయ్యగారు ఆదాం అవ్వలను సృష్టించినప్పుడు ఒక రోబోట్లా సృష్టించింటే బాగున్నాయి గారు. ఎలాగా, యంత్రం రోబోట్లా సృష్టించింటే బాగున్ను కదా. మనం కూడా అలాగే అనుకుంటున్నాం, పొద్దున లెగాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, తర్వాత స్నానంకి వెళ్ళాలి, ఇలా క్రమంగా చేస్తే అది ఒక ఆత్మీయత, అది ఒక జీవితమా. మన ఇంట్లో ఉన్న క్లాకు, సమయం చూపించిన క్లాకు, దానికి బ్యాటరీ వేస్తేనే ఏం చేస్తాయి, లేకపోతే అది ఏం చేయదు. కొందరు విశ్వాసులకి దేవుడు మాకు ఎలా చేస్తే బాగుండు. హలో, దేవుడు అలా చేయరు, మీకు స్వేచ్ఛనిచ్చిన దేవుడే. హలో, నీ స్వేచ్ఛ ప్రకారంగా నీవేమైనా ఏం చేయవచ్చు, చేసుకోవచ్చు. కానీ ఫరో ఇలాంటి స్వేచ్ఛనిచ్చినప్పుడు ఇస్రాయేల్ ప్రజలు, మోషే, అహరోనులు, దేవుని యొక్క భక్తులు వాటిని ఏం చేయలే, స్వీకరించలే. బదులుగా ఏమన్నా, మాకీ పద్ధతి అక్కర్లే, మేము ఆరాధనకి వెళ్తామా అంటే ఐగుప్త దేశంలో ఉన్న బంధకాలు వదిలే వెళ్తాం, సాతాను కట్టుబాట్లు ఇరగొట్టే బయటకు వస్తాం. ఈ కలిసిమెలిసి ఆరాధన సీన్ లేదు, వేర్పాటు కలిగి ఆరాధనే. హలో, అందరితో కలిసిమెలిసి పండగ చేసుకోవడం కాదు, అందరితో కలిసిమెలిసి కోసుకొని ఆడడము ఆటపాట కాదు. హలో, విడుగా ఉండి, వేరుగా ఉండి, నీ స్వేచ్ఛతను దేవుని ప్రభుత్వం కింద లోబరుచుకొని చేసేదే ఆరాధన.
అందులో అడ్డులు ఆటంకాలు ఉండవు. అందులో అడ్డులు ఆటంకాలు ఏవియు. అందుకే ఈరోజు రాత్రి వేళ నేను అడ్డులు ఆటంకాల్లో వెనక్కి లాగుచున్న కొన్ని పరోశక్తులను ఏం చెయ్యాలి, నీ ఆత్మీకతలో వేరుగా ఉండి విడుగా ఉండి వాటిని ఏం చెయ్యాలి, నరికి తీరాలి, ఎర్రగొట్టి తీరాలి. దానికి ఎవరు కావాలి? ఆత్మీకులు కావాలి. హలో, రక్షణ వ్యక్తిపరం, ఒక్కొక్క వ్యక్తి కోసమే, కుటుంబం కోసం కాదు. హలో, చాలామంది చెప్పిన డైలాగ్, మా అమ్మ దేవుని బిడ్డ, రక్షణ పొందుకుంది, మారు మనసుకు పొందుకుంది, బాప్తీసం పొందుకుంది, పరిశుద్ధాత్మ పొందుకుంది, అందుకే మా అమ్మ క్రిస్టియన్, నేను కూడా క్రిస్టియన్, రక్షణ పొందలేదు, బాప్తీసం పొందలేదు, చర్చికి వెళ్ళలేదు, నేను కూడా ఎవరు చెప్పుకు ఆనందించడమే తప్ప నీకు దేవునికి ఏముండదు, సాంగత్యం ఉండదు. హలో, రక్షణ అన్నది ఒక్కొక్క వ్యక్తికి. హలో, కుటుంబం కోసం కాదు. చాలామంది ఎలాగే నమ్ముకుంటున్నారు, ఏంటి ఏసైనా నాన్న నమ్ముకున్నానంటే పిల్లలు కూడా నమ్మేసుకున్నట్టుగా, సీన్ లేదు. హలో, నాన్న పాస్టర్ అయితే పిల్లలు పాస్టరా? నాన్న దేవుని బిడ్డ అయితే పిల్లలు దేవుని బిడ్డ కాదు. దేవుని బిడ్డ అవ్వాలంటే ఏముండాలి? రక్షణ, మారు మనసు, బాప్తీసం, పరిశుద్ధాత్మ అభిషేకం, సహవాసం, ఇంకా ప్రార్థన, రొట్టి విరుచుట. హలో, ఇవన్నీ అపోస్తుల యొక్క బోధ, ఇవన్నీ ఉంటేనే వారిని ఏం చేసేది? దేవుని బిడ్డ సంఘం అని పిలిచేది. నాన్న బాప్తీసం పొందారని చెప్పి నేను దేవుని బిడ్డ అని చెప్పలేను. నాన్న అభిషేకం పొంది నేను దేవుని బిడ్డ అని నేనేం చేయలేను, చెప్పుకోలేను. ఇలాగని చాలామంది ఏం చేస్తున్నారు, వ్యాఖ్యానించి చెప్తున్నారు. అది తప్పు, అది దుర్బోధ. వ్యక్తిపరంగా నీవే యేసయ్యని ఒప్పుకోవాలి, వ్యక్తిపరంగా నీవే బాప్తీసం పొందుకోవాలి, వ్యక్తిపరంగా నీవే అన్ని భాష మాట్లాడాలి, వ్యక్తిపరంగా నీవే అభిషేకం పొందాలి, వ్యక్తిపరంగా నీవే ప్రార్థన చేయాలి, వ్యక్తిపరంగా నీవే సహవాసానికి వెళ్ళాలి, వ్యక్తిపరంగా దేవుని యొక్క వ్యవస్థ ప్రకారంగా నీవి జీవించాలి, వ్యక్తిపరంగా నీవే బల్ల కార్యక్రమం తీసుకోవాలి. ఉన్నారా నాతో కలిసి? అందుకే బాప్తీసం తీసుకోవాలంటే నాన్న కడికి సత్తాను, మా ఆయన కడికి సత్తాను అంటే అలా ఆయన మరి యజమాని. దేవుని వాక్యం విని దేవుని యొక్క వాక్య ప్రకారంగా బాప్తీసం తీసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక ఇచ్చినప్పుడు ఎవరికి వెళ్ళి అడగాలి? భర్త ఏమంటాడు? నువ్వు వెళ్ళొద్దు అంటాడు. హలో, కొందరు పెళ్ళికి 2 రోజుల ముందే ఏటి కావాలి వాళ్ళకి, అయ్యేందుకు పెళ్ళి అవడానికి, పిల్ల దొరకడానికి, పిల్లతో మంచి బేరం మాట్లాడారు, బేరం కుదిరింది, బాప్తీసమే దానికి ఏంటి అడ్డు? అడ్డు గోడను ఏం చేస్తున్నారు? 2,000 3,000 ఇచ్చేస్తే అడ్డు గోడ ఏమైపోతుంది? అందుకే కొందరు బాప్తీసం ఇచ్చినాడు క్లాస్ కూడా చెప్పరు, అసలు బాప్తీసం ఏంటి కూడా చెప్పరు, తీసుకెళ్తారు. హలో, ఎవరు ఏం చెప్పట్లే. నే మన మన దేవుని బిడ్డలకి, మన సంఘానికి, మన సంఘ కాపరికి, దేవునికి దేవుని సంఘంలో నేను స్తుతించున్నాను. ఈ అన్ని శుభ్రంగా నరికి చెప్పిన తర్వాతనే ఏం చేసేది? బాప్తీసము, బల్ల కార్యక్రమం, ప్రార్థన, సహవాసం, సంఘంలో చేర్చడం అన్ని చేసేది. హలో, రైతులు ఎవరు చెప్పట్లే.
సంఘములన సభ్యులు, సంఘములన దేవుని బిడ్డలు, పిల్లలు ఏం చేసుకోవాలి? దేవునికి లోబడి దేవుడు చెప్పిన విధానానికి ఏం చేయాలి? ప్రాధాన్యతనిచ్చిన వారిగా ఉండాలి. ఇక్కడ చూసిన మాటల్లో పరో చెప్పిన పరో చెప్పిన సలహాకి ఏం చేయలే? ప్రాధాన్యత చూపించకుండా తిరిగి చెప్పిన మాట ఏంటో తెలుసా? నీవు చెప్పినట్టుగా మేమేం చేయలేము, ఆరాధన చేయలేము. నీవు చెప్పినట్టుగా బదులుకిచ్చిన ప్రార్థన మా వల్ల కాదు. హలో, ఈ కాలంలో కొందరికి అరువు ప్రార్థన, వాళ్ళు ప్రార్థన చేయరు. వాళ్ళు ఓకే, వాళ్ళు ప్రార్థన చేసి ఐగారికి ప్రార్థన చేయమని చెప్తే ఏదో జరగవచ్చు. ఇది వాళ్ళ వ్యక్తిపర జీవితంలో ఏముండదు, ప్రార్థన గల రుచి ఉండదు, ప్రార్థనతో సహవాసం ఉండదు. హలో, ఒక పాస్టర్ గారి దగ్గర ఒక కుంటివాడు వచ్చాడు. కుంటివాడు వచ్చి పాస్టర్ మన దేవుడి సేవకుడైన రన్నాడు బోంకో చనిపోయారు పాస్టర్ గారు. ఆయన దగ్గరికి ఒక కుంటివాడు వచ్చి అన్నాడు, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, నా కాళ్ళు కాళ్ళు ఏం చేయట్లే, పని చేయట్లే. పాస్టర్ గారు వెంటనే తిరిగి ఆయనకి అడిగారు, ఓకే స్వస్థత పొందడానికి వచ్చావు కదా, ఏది నీ చెప్పులు? చెప్పులు లేదయ్యా. పాస్టర్ గారు ఏమడిగారు? స్వస్థత కోసం వచ్చావు కదా, దేవుడు స్వస్థపరుస్తారని నమ్ముతున్నావు కదా, ఏది నీ చెప్పులు? తేలదు. ఈ మరుసటి రోజు ఏం చేశాడు తెలుసా? కొత్త చెప్పులు కొనుక్కొని వచ్చాడు. షాప్కి వెళ్ళినప్పుడు ఈయనకి అర్థం కాలే ఏ నంబర్ చెప్పులు కొనాలి, 5వ నంబర్ కొనాలా, 7వ నంబర్ కొనాలా. ఈయన షాప్కి వెళ్ళన్నారు, ఏదో ఒక నంబర్లో నాకు చెప్పులు ఇవ్వండి, నాకు స్వస్థత కావాలి. ఈయన చెప్పులు కొనుక్కొని ఏం చేశాడో తెలుసా? మీటింగ్కి బయలుదేరాడు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి, నేను స్వస్థత కోరాలని కోరుచున్నాను. ఏది చెప్పులు తెచ్చావండి? తెచ్చండి కొనే గారు, కొత్త చెప్పులు, సీరు కూడా తీయలే. ఓకే ఒక పని చేయి, ప్రార్థన చేస్తా. ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన మరుక్షణం పాస్టర్ గారు ఏం చేశారు? ఆ షూ చేతికి తీసుకున్నారు, షూ వేయించారు. నాయన నిలబడు నడు, ఇంత చెప్పారు, మనోడు నడిచాడు. అప్పుడు ఆ పాస్టర్ గారు పిలిచి ఆయనకి అడిగారు, నాయన ఈ స్వస్థత జరగడానికి నీవేం చేసావు? నిన్న మీరు చెప్పిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వదలకుండా, ఊపిరి వదలకుండానే నేనేం చేస్తున్నా? ప్రార్థన చేస్తున్నా, దేవా నాకు స్వస్థత జరిగి తీరాలి. ఆ పాస్టర్ గారు నాకు చెప్పారు, చెప్పులు తెచ్చావంటే నీ విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తారు? ఖాతీరు చేస్తారు, స్వస్థత జరిగి తీరు. దేవా నా నేను ఏ చెప్పులు కొంటున్నాను నాకు తెలియదు, దాని సైజ్ ఏంటో నాకు తెలియదు, కానీ ఒక విషయం తెలుసు, పాస్టర్ గారు ఏం చెప్పారో అది నా జీవితంలో జరిగి తీరాలి, జరగాలి, నేను నడిచి తీరు. ఆ ప్రార్థన బలముతో వచ్చి పాస్టర్ గారు తల మీద చెయ్యుంచి చెయ్యి పట్టుకొని లేపేసరికి ఏమొచ్చింది? మోకాళ్ళకు శక్తి ప్రవహించి వచ్చింది. అందుకే దయచేసి అరువు ప్రార్థన ఆపేసి వ్యక్తిపర జీవితంలో ప్రార్థన ఏం చెయ్యండి, పొడిగించండి. దాని తర్వాత వెళ్ళి సేవకుడు ముట్టింది, అయ్యో నా కోసం ప్రార్థన చేయండి. అలా చెప్తే కొన్ని రహస్యమైన మర్మాలు దేవుని యొక్క దాసుల ద్వారా దేవుడు ఏం చేయొచ్చు? బయలుపరిచి చెప్పొచ్చు. కొన్ని విడుదలకు అది కారణం కావచ్చు, కొన్ని మేలులకు అది త్రోవ తెప్పించవచ్చు, కొన్ని సాతాను బంధకానికి అది ఏం చేయొచ్చు? ఇరగొట్టొచ్చు. అంతా యుద్ధం పాస్టర్ గారి నెత్తి మీద పడేయకండి. నీకొకటే కుటుంబం, ఆయనకి బోల్డ్ మంది పిల్లలు, బోల్డ్ మంది పిల్లలు. నీ ఒక్కరి యుద్ధం ఆయన చెయ్యాలా, అందరి పిల్లల యుద్ధం ఆయన చెయ్యాలా? అందుకే నేను చెప్పొచ్చిన మాట, మన వ్యక్తిపర జీవితంలో ఉన్నదే మనం ఏం చెయ్యాలి, మన విశ్వాస జీవితంలో చూపించుకోవాల్సినది. ఎవరో చెప్పిన సలహా కాకూడదు, మన జీవితం ఏం చేసేది, ఆధారపడేది. అందుకే రెండోదిగా ఫరో చెప్పిన సలహాకు ఏం చెయ్యలే, వారు అంగీకరించలే. లోతులాగే కొందరు పరిగెట్టేది ముందుకి చూపు, వెనకే ముందుకి ఎక్కడికి వెళ్ళాలి, సంరక్షణ కావాలి, ముందుకి ప్రాణం కావాలి, కానీ వెనక్కేముంది? ఆశలు ఆస్తులు బంధత్వం కులపిచ్చి మతపిచ్చి ఆపిచ్చి ఇప్పిచ్చి అది ఇది సిద్ధాంతాలు అన్నీ ఉన్నాయి వెనక్కి. పదవి గౌరవం ప్రతిష్ట మానం అన్నీ ఎక్కడుంది? వెనక్కి వెనక్కి వెనక్కి, ముందుకి ప్రాణరక్షణే.
దేవదూత ఆయనకి చెప్పిన మాట ఏంటి తెలుసా? వెనక్క చూడకుండా నువ్వేం చేయి, బతుకుటకు రక్షణ పొందుకుటకు పరుగు. మనోలు కొందరు పరుగు ముందుకే సూపు. హలో, కొన్ని పరోలు వెనక్కి లాగుతుంటాయి. రాయమ్మా రా, వచ్చాయమ్మా వచ్చాయి. ఏం జరిగింది లోతు? లోతు భార్యకి ఏం జరిగింది? దిష్టి బొమ్మ అయిందని చెప్పండి అయ్యగారు. ఉప్పు స్తంభం చెప్పి చెప్పి పాత అయిపోయింది కదా, దిష్టి బొమ్మ అని చెప్పండి. ఉప్పుతో తయారైన దిష్టి బొమ్మ. హలో, రేజులాడు ఎవరు చెప్పట్లే. హలో, వెనక్కి చూచి ప్రయాణం చేస్తే ఇంటికి ఒంటికి గోడకన్నీ దిష్టి బొమ్మలు వస్తాయి. హలో, వెనక్కి చూచి పరిగెడితే ఇంటికి ఒంటికి చర్చికి బండికి అన్నిటికీ ఏమొస్తాయి? కొన్ని దిష్టి బొమ్మలు వస్తాయి. దిష్టి బొమ్మలు అంటే అర్థమైపోయినది కదా, ఇంకా నేను చెప్పాకర్లేదు కదా. హలో, ఆ దిష్టి బొమ్మ ఏంటి? ఒక పరోయే, ఒక సాతాను శక్తే. అందుకని ఈరోజు పగటి వేళ చెప్పింది యథార్థతగా దేవుని వెతికిన వారు ఏం చెయ్యాలి? వెనక్కున్న వాటిని మరిచి, వెనక్కి జరుగుచ్చిన వాటిని వదిలి, ముందుకే లక్ష్యం పెట్టుకొని యేసయ్య మన కొరకు కార్చిన విధానం, యేసయ్య మన కొరకు అర్పించిన విధానం, యేసయ్య మన కొరకు సిద్ధపరిచిన త్రోవ, అది ఇరుకైనా బాధకరమైనా శ్రమలు కలిగినా ఏమీ పట్టించుకోకుండా పరుగు పందెంలో పరిగెట్టి తీరండి. సలహా వింటే దేవుని సలహా వినండి, ఏమైనా ఉపదేశం వింటే వాక్యం చెప్తున్నది వినండి, ఏమైనా ఉంటే ఆత్మీయతతో ముందుకు పరిగెట్టండి. ఎవరు సలహా చెప్పిన దాన్ని నేను చేయకండి, లక్ష పెట్టమాకండి. ఫరో చెప్పిన సలహాకు ఏం చేయలే, ఇశ్రాయేల్ ప్రజలు లక్ష పెట్టలే. వారు అన్నది ఏంటో తెలుసా? మాకు కావాల్సింది ఐగుప్త దేశములో నుంచి పూర్తి విడుదల. మూడోదిగా చూచిన మాట మీరు చూడండి, నిర్గమకాండం 10:11 అక్కడ చదివినప్పుడు చూచినప్పుడు మనం చూసేది ఏంటో తెలుసా? అక్కడ చెప్తున్న మాట మీరు చూడండి, నిర్గమకాండం 10:11. హలో, చెప్పిన సలహా బాగుంది. ఏంటి? మీరు అందరూ వెళ్ళడానికి అవ్వదు, కానీ పురుషులు మాత్రం ఏం చేయాలి? నీ కుటుంబాన్ని ఏం చేయాలి? కొందరు ఎలాగే, భార్య మాత్రం వస్తారు, కుటుంబం అంతటి కోసం ప్రార్థన. హలో, భార్య మాత్రం దేవుని దగ్గరకు వస్తారు, మిగతాలందరూ తందనా తానా ఊరంతా తిరుగుతారు. హలో, పరో చెప్పిన సలహా చూడండి, పురుషులు మాత్రం వెళ్ళి ప్రార్థన చేసి రండి. ఆడోళ్ళు పిల్లలు ఎక్కడ ఉండాలట? మరి సూపర్ ఆరాధన. మరి నీ పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి నువ్వు ప్రార్థనకి వెళ్ళు, మంచి ఆరాధన వస్తుంది. మరి వస్తుందా? అందరికీ అందుకే కదా పిల్లల్ని చర్చికి తీసుకురారు కొందరు. పిల్లల్ని ఎక్కడికి తీసుకురారు? చర్చికి తీసుకురారు, ఇంటికడే తాళం వేసేసి వదిలేసి వస్తారు, పశువులను వదిలేసినట్టు. ఆ మనసుతో చర్చికి వచ్చి కూర్చుంటే ఏం ఆలోచన? పాస్టర్ గారు అక్కడ మంచి వాక్యం చెప్తుంటారు, కానీ మనసు ఎక్కడ ఉంటుంది? ఇంటి దగ్గర పిల్లలు తిన్నారా? పిల్లలు గ్యాస్ ఏమైనా ముట్టించుకుంటారా? పొయ్యి గడ్డ ఎగిస్తారా? పిల్లలు టీవీ చూసుకొని కూర్చుంటారా? నీ మనసు ఏమైంది? ఉన్నారా ఎవరు? కొందరు చర్చిలో కూర్చున్న కొందరికి చర్చిలో కూర్చున్నప్పుడే లెగిచెళ్ళడానికి బుద్ధి పుట్టేది. కూర్చున్నది దేవుని యొక్క సన్నిధిలో అన్న పరిజ్ఞానం కూడా లేదు. కూర్చున్నది ఎవరి సన్నిధిలో? దేవుని సన్నిధిలో అన్న భయము భక్తి కూడా లేదు, లెగిచేం చేస్తారు. మరి అప్పుడే పాసు ఇవన్నీ వచ్చేది. ఎప్పుడు?
ఆ టైంలోనే ఇవన్నీ వస్తాయి. హలో, ఏదైనా వదులుకొని కాదు, ఆరాధన చేస్తే నీవు నీ కుటుంబం కలిసి ఏం చెయ్యాలి? నీవు ప్రార్థన చేస్తే నీ పిల్లలకు కూడా ప్రార్థన నేర్పించి తీరాలి. నీవు జీవించిన చూచేది నీ పిల్లలు కూడా చూచుకోవాలి. నీవు ఆరాధన చేసేది నీ పిల్లలు ఏం చెయ్యాలి? అది లేదు, పిల్లలకి చూపించాం ఒంటరి ఒంటరి ఆరాధన, అది ఆరాధన కాదు. అందుకే చూడండి, చాలామంది దేవుని బిడ్డల యొక్క జీవితంలో ఎవరో ఒకరు రాకుండా ఉంటారు. అయితే భర్త, లేకపోతే భార్య, లేకపోతే పిల్లలు, ఎవరో ఒకరు. ఒక సేవకుడు దీనిని పరీక్షించి చదువుకున్నాడు. ఎందుకు ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి సంఘాల్లో? ఎందుకు కొందరు మాత్రమే వస్తారు, కొందరు రారు? కుటుంబంలో ముగ్గురు వస్తే ఒకరు రారు, నలుగురు వస్తే ఇద్దరు రారు. ఏంటి పరిస్థితి అని పాస్టర్ గారు పరీక్షించారు. పాస్టర్ గారు పరీక్షించినప్పుడు అర్థమైంది ఏంటో తెలుసా? కొన్ని లాగుతున్న శక్తులు వెనక్కున్నాయి. అప్పుడు పాస్టర్ గారు ఏం చేశారో తెలుసా? వాటి కొరకు ప్రార్థన చేయడం ముందరండి. దేవా, వెనక్కి లాగుతున్న ఈ శక్తులను ఏం చేయండి? దేవా, గద్దించి ఎనగొట్టండి. ఆయన చేసిన ప్రణాళిక ప్రకారంగా దేవుడు ఏం చేశారు? లక్ష్య పెట్టి వెనక్కి లాగుచున్న శక్తిని ఏం చేశారు? ఉపవాస ప్రార్థన చేసి గద్దించారు. దాని మరుసటి వారం నుంచి ఏం జరిగింది తెలుసా? వెనక్కి లాగిన వాళ్ళు అందరూ ఇప్పుడు ముందుకు రావడం మొదలెట్టారు. అందుకే ఆరాధనకు వచ్చినప్పుడు వెనక్కి కూర్చోకూడదు, ముందుకే కూర్చోండి. ముందుగా రండి, ముందుకే కూర్చోండి. వెనక్కి వచ్చిన వాళ్ళందరూ ఏమైపోవచ్చు? జంప్ అయిపోవచ్చు. అందుకే నేను చెప్పొచ్చిన మాట, ఫరో చెప్తున్న సలహా ఏంటో తెలుసా? పురుషులు మాత్రం వెళ్ళి ఏం చేయండి. మరి ఆడవాళ్ళు పిల్లలు ఆరాధన? హలో, నీవు రక్షణ పొందితే నీ కుటుంబ బిడ్డలు రక్షణ పొందకపోతే వారి కొరకు నీకేముండాలి? కన్నీరుండాలి. వారి కొరకు నీ ప్రార్థన ఏముండాలి? వారి దేవుని ఎరిగినంత వరకు, వారి దేవుని సన్నిధికి వచ్చినంత వరకు, నీ ఊపిరి ఉన్నంత కాలం వారి కొరకు ఏం చెయ్యాలి? విజ్ఞాపన, ప్రార్థన, వారి బంధకాన్ని తెరది ఎరగొట్టడానికి ప్రయత్నం ఉండి తీరాలి. తప్పిపోయిన కుమారు ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నాన్న ఇంటిలో సుఖంగా పడుకోలే, నాన్న ఇంట్లో సుఖంగా ఏం చేయలే, తినలే, నాన్న ఇంట్లో సుఖంగా ఏం చేయలే, పనులన్నీ చేసుకోలే. ఎక్కడున్నాడు? గుమ్మం బయట ఉన్నాడు. తన నేత్రం ఎట్టుపైపు ఉంది. తన కొడుకు వచ్చుతాడేమో అన్న విషయములో నిరీక్షణ కలిగి ఉంది. మనసు ఏం చేస్తున్నది? ఎల్లప్పుడు కొడుకుని తిరిగి రప్పించు దేవా. ఆయనను అడ్డుపరిచిన ఆటంకాన్ని నిరగొట్టండి దేవా. ఇదే తన మనసులో కలిగిన ప్రార్థన, వినయము, నిరీక్షణతో ఉన్న ప్రార్థన. మీరు చెప్పండి, లేకపోతే ఉట్టుట్టిగా ఈ కుర్రోడికి నాన్న గురించి గుర్తొస్తుందా? నాన్న గురించి గుర్తు రావాలంటే ఈయన విషయం అసలైన నాన్నకి చెప్పాలి. అర్థం కాలే. కుమారుడికి నాన్న గుర్తుకు రావాలంటే నాన్న దేవుడిని, నాన్నైన దేవుడిని గుర్తుపెట్టుకోవాలి. అది మనం ఏం చెయ్యం? కొడుకు తిరిగి వచ్చేయాలి, కానీ మనం మాత్రం తండ్రి అయిన దేవునికి చెప్పాం. చేస్తున్నాను ఇగురు ప్రార్థన, మీ భర్త తిరిగి రావడానికి ప్రార్థన చేయమ్మా. చేస్తున్నాను. ఎంత చేస్తున్నావు? ఎన్ని గంటలు చేస్తున్నావు? దానికి సౌండ్ ఉండదు. చేస్తున్నాను ఇగురు. పాస్టర్ గారు మంచి వాళ్ళు కాబట్టి ఇలాంటి ప్రశ్నలు అడగట్లే. ఎన్ని గంటలు చేస్తున్నావు? ఎన్ని రోజులు చేశావు? ఎన్ని సంవత్సరాలు చేశావు? హలో, ఆరాధన చేసేటప్పుడు రక్షణ పొందిన వారు, రక్షణ పొందని కుటుంబ సభ్యులు ఎవరైనా వెనక్కుంటే వారు దేవుని వశంలోకి రావడానికి ఏముండాలి? దేవుని సన్నిధిలో గోజాడే ప్రార్థన చేసే తండ్రి తల్లులు కావాలి, కుటుంబాలు కావాలి, భార్యలు కావాలి. సంఘంలో నుంచి వెళ్ళిపోయిన సంఘస్థులు
సంఘం విడిచి వెళ్ళిపోయినప్పుడు వారు తిరిగి రావడా కొందరు దాని గురించి ప్రార్థనే ఉండదు. మా అమ్మ ఆడు పోతే పోయాడు ఆయన ఆయన ఏంటి శని శని ఇరిగిందంట. హలో, ఎప్పుడైనా ఆలోచించారా వారు ఆత్మీక సహవాసం విడిచిపెట్టి ఓని వేరే సంఘానికి వెళ్ళినా వేరే వారు బాగుపడి ఉండగలుగుతారా? వారికి ఏమైనా క్షేమాభివృద్ధి కలుగుతాదా? వారికి ఏమైనా మేలు లభించుతాదా? ఒక శరీరంలో ఉన్న ఒక అవయము నరికి వెళ్ళిపోయితే వేదన ఎవరికి ఉండాలి? ఇటు ఉండాలి, అటు ఉండాలి. ఏమో ఆ అవయానికి ఉండకపోవచ్చేమో, కానీ ఎవరికి ఉండాలి? శరీరానికి ఉండాలి. నేను చెప్పడానుకున్న కారణం ఏంటో, నీవు దేవునికి ఆరాధన చేసినప్పుడు నీ కుటుంబ సభ్యులు నీ అవయవుగా కలిసి ఉన్న వాళ్ళు ఆరాధన చేయలేనప్పుడు ఏం కలగట్లే కొందరికి? ఇప్పుడు కూడా వేదన కలగట్లే. అయితే ఫరో అనుకున్నాడు భర్తను మాత్రం తీసుకెళ్లి ఆరాధన చేయించేసి భార్యను పిల్లల్ని ఏం చేస్తాం ఉంచుదాం. దాని ఆత్మీకులు ఏం చెప్పారో తెలుసా? నో 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 నో, అలా జరిగే పని లేదు, మేము వెళ్తామా, కుటుంబ సమేతంగా వెళ్తాం. చివరికి చెప్పిన సలహా మీరు చూడండి, 10:24 చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు మీ పిల్లలు కలిసి ఆరాధనకి వెళ్ళిపోండి, మీ మందలు మాత్రం ఏం చేయకూడదు. ఇక్కడ వదిలేయండి, మీరు ఏం చేసుకోండి? హలో, ఈ సలహా కూడా బాగుంది కదా. హలో, మందలన్నీ పరోకిచ్చేస్తే, మందలన్నీ పరోకిచ్చేసి ఆరాధనకి వెళ్తే ఈరు మళ్ళీ ఆరాధన చేస్తారా? అందుకే కదా కొందరు ఆరాధనకు వచ్చినప్పుడు కొన్ని కొన్ని వెనక లాగుతుంటాయి. హలో, ఉన్నారా నాతో కలిసి? ఏందమ్మా సుఖంగా ఆరాధన చేయలేకపోతుంది? లేదయ్య గారు, ఇంటి దగ్గర గ్యాస్ మూసేనా లేదా నాకు గుర్తులేదు అయ్య గారు. ఇంటి దగ్గర ఇల్లు తాళం వేసే లేదా నాకు గుర్తులేదు అయ్య గారు. హలో, దేవునికి ఆరాధన చేయడానికి వెళ్తే నీ మందలు, నీవు, నీకున్నవన్నీ ఎవరిది? అలాగే దేవునికి ఆరాధన చేసేవాళ్ళు లేరు కదా ఈ కాలంలో. వాళ్ళు అనుకునేది తెలుసా, నేను మాత్రం దేవునిది, నాకున్నవన్నీ దేవునిది కాదు, నాది. అందుకే కొందరు డైలాగ్ కొట్టేది ఏంటి, దేవుడికి ఎందుకు డబ్బులు, దేవుడికి ఎందుకు ధాన్యం, దేవుడికి ఎందుకు కూరగాయలు, హలో. అందుకే కదా మనలో ఉన్న సకానికి సకం మంది నమ్ముకునేది, 100 రూపాయలు అంటే 10 రూపాయలు ఎవరిది? అందుకే నేను దశభాగం ఎత్తున్నాను. హలో, మరి మిగతా 90 రూపాయలు ఎవరిది? మీదా? అలా చెప్పట్లేదు కదా. అంతా దేవునిది అయినప్పుడు, ఉదాహరణకి ఈ పుస్తకం అంతా దేవుంది అనుకోండి, ఈ పుస్తకం అంతా దేవుంది, ఇందులో 2 పేజీలు చింపేసి నేను ఇచ్చేస్తే ఈ పుస్తకం కూడా ఎవరిది? ఆ 2 చింపిన కాగితాలు కూడా ఎవరిది? కొందరు చెప్పేది అంటారు, ఆ 2 కాగితాలు మాత్రమే దేవుంది, ఈ పుస్తకం నాది. హలో, ఉన్నారా? కేవలం దశమ భాగం ఇచ్చి మిగతా మీ చేతిలో ఉంచి ఇది మాత్రం నాది, మిగతా దేవుడు కదా. హలో, నీకు చేతిలో ఉన్న 100కి 100 ఎవరిది? 10 ఇచ్చి చెప్పాలి, దేవా ఈ 90తో కాదు దేవా, ఇది లేకుండా కూడా బతకడానికి నాకేం చేయండి దేవా, నేర్పించుము దేవా, ఇది దేవుని మీద ఆశ్రయం. మనమేం చెప్తాం, దేవా 10 నీకు ఇచ్చాను, ఈ 90తో బతకడానికి దేవా కృప చూపించండి. మరి 90 సరిపోద్దా? మరి ఆ 90 రూపాయలు సరిపోతాయా? చాలు, మళ్ళీ వచ్చే నెల ఏం మనసు పుడతా తెలుసా? ఎందుకు దేవుడికి 10? ఆ 10 కూడా ఇవ్వను, ఆ 100 కూడా తీసుకొని అలాగైనా సుఖంగా బతకొచ్చా? బతకలేవు.
హలో. అందుకే తెలుసుకోవాల్సిన విషయం, ఆరాధన చేసిన వాడు, ఆరాధన చేసిన మనిషి తనకు కలిగినదంతా ఎవరిది? దేవునిది. అలా దేవునిది అయితే తన జీవితంలో ఉన్న ఆశ్రయం కూడా దేవుడే. సరుకులు కావు, ధాన్యాలు పంటలు అదేం కాదు, డబ్బులు హోదా ఇదేం కాదు, దేవుడే మనకి సర్వస్వం. పాత నిబంధన విధి విధానం ప్రకారముగా పది దశమ భాగం నుంచి ప్రారంభించి కొత్త నిబంధన కొత్త ఉన్నది మొత్తం ఇచ్చినా నువ్వు అప్పుడు పాలే దేవుని దృష్టిలో. హలో, పాత నిబంధనలో దశమ భాగమే, కొత్త నిబంధన కొత్త ఉన్నింది మొత్తం ఇచ్చినా కూడా ఆయన రుణం. హలో, అన్నీ దేవునిది అయితే అన్నీ దేవుని కొరకు ఏం చేస్తాం? ఎవరు చెప్పలే. అన్నీ దేవునిది అయితే అన్నిటిని ద్వారా దేవునికి ఏం చేస్తాం? మహిమపరుచుతాం. హలో, ఇస్రాయేల్ ప్రజలు మాత్రం కాదు ఆరాధన చేయడానికి వెళ్ళేది, వారి కుటుంబం కూడా వెళ్ళాలి, వారి మందలు కూడా వెళ్ళాలి, వారికి కలిగిన సరుకు సామగ్రి అన్నీ కూడా ఏం చేయాలి? దేవుని కొరకు బయలుదేరాలి. అందుకే ఎర్ర సముద్రం దాటేసి వారు ఎక్కడికి వచ్చారు? అరణ్యములోకి వచ్చి ఆరాధన చేయడం మొదలెట్టేసరికి ఆరాధనకు కావాల్సిన అన్నిటిలో ఎవరి సరుకులు ఉపయోగించబడ్డాయి? హలో, ప్రత్యక్ష గుడారం కట్టడానికి, ప్రత్యక్ష గుడారములో ఉన్న ప్రతి వస్తువును కట్టడానికి, ప్రత్యక్ష గుడారములో అన్ని వస్తువు యొక్క వాడిక ఎవరిది? దేవుడిది కాదు, ఇస్రాయేల్ ప్రజలది. హలో, ఇస్రాయేల్ ప్రజల్ది కాబట్టే కదా వాళ్ళు ఏం చేసింది? దేవుని కోసం ఇచ్చేది. అందుకే ఈ కాలంలో చాలా మంది దేవుని బిడ్డలు దేవునికి ఇచ్చు పుచ్చు విషయంలోనే ఏమైపోతున్నారు. ఏం చెప్పట్లే, అంటే దేవునికి ఇచ్చి పుచ్చి విషయం ఏం కాదట, ఆరాధన కాదట. హలో, ఈ కాలంలో ఉన్న బిడ్డలు కానీ ప్రత్యక్ష గుడారం కట్టుంటే ఎలా కట్టును? ఎవరు చెప్పలే. ఆ కాలంలో ఉన్న బిడ్డలు కాబట్టి వారు పశువులు డబ్బులు హోదా అంతస్తు అంతా ఇచ్చి కట్టుకున్నారు. ఈ కాలంలో అయితే అన్ని సగం ఉంచేసే కొంత ఇచ్చేసి. హలో, కానీ ఏం జరిగిందో తెలుసా? ఇస్రాయేల్ ప్రజలు వారి జీవిత అనుభవంలో దేవునికి ఆరాధన చేయడం మాత్రం కాదు, వారికి కలిగినవన్నీ కూడా దేవుని చేతికిచ్చి దేవుని మీద ఆశ్రయపడి జీవించారు. అందుకే అరణ్యములో వారు పంటలు వెయ్యకపోయినా, అరణ్యములో వర్షాలు కురవకపోయినా, అరణ్యములో ఏ దుకాణాలు లేకపోయినా, అరణ్యములో ఎవరు సహాయపరచడానికి లేకపోయినా, పగటి వేళ ఏం చేసేది? మన్నా కురిచేది. వారికి కావాల్సిన సమయంలో నీరు వారి దగ్గరికి ఏం చేసేది? ప్రవహించి వచ్చేది. వారి జీవిత అనుభవ ఉపాధికి కావాల్సిన ఆహారం అన్నము అన్ని దేవుడే ఏం చేసుకున్నారు? చూచుకున్నారు. ఏ విషయంలో కూడా వాళ్ళకి ఏం కావాలే? కరువు కొలత అనుభవించలే. కారణం ఏంటి? వారి ఆరాధనలో వారు మాత్రం కాదు, వారికి కలిగిన సరుకులతో సహా వారికి కలిగిన డబ్బు అంతస్తు హోదా అంతా దేవునిదే, దేవునికే, దేవుడిచ్చిందే. చివరి మాట చెప్పి ముగించాలని కోరుచున్నాను. హలో, ఫరో చాలా సలహాలు ఇస్తాడు,
సాతాను చాలా రకమైన సలహాలు ఇచ్చి నీ ఆరాధనను అడ్డుకుపరచడానికి చూస్తాడు, నీ ఇచ్చు పుచ్చు విషయంలో అడ్డగించడానికి చూస్తాడు. నీవు దేవునికి ఆరాధన చేసే విధి విధానములో ఏం చేస్తాడు, కొన్ని క్రమం తీర్చి పెడతాడు. కానీ యథార్థతగా దేవుని వాక్యం ఎరిగిన దేవుని బిడ్డలు, యథార్థతగా ఆత్మీకతలో ఎదుగుచున్నవే దేవుని బిడ్డలు, దేవుని యొక్క ప్రభుత్వం కింద ఉండి దేవుని యొక్క వాక్యానికి విధేయత పడి దేవుడేం ఆశించుచున్నాడో దానిని నెరవేర్చడానికి దాని ప్రకారంగా దేవునికి ఆరాధన చేయడానికి ఏం చేస్తారు, సిద్ధపరుస్తారు. చివరి ఒక మాట చెప్పి ముగిస్తా, ఇద్దరు అన్నాదమ్ములు ఆరాధన చేయడానికి వెళ్ళారు. ఒకరి ఆరాధనను దేవుడు లక్ష్య పెట్టి, ఒకరి ఆరాధన దేవుడు ఏం చెయ్యలే, లక్ష్య పెట్టలే. కారణం ఏంటి, కారణం ఏంటి, ఒకరిని లక్ష్య పెట్టి ఒకరిని లక్ష్య పెట్టలేని కారణం ఏంటి, ఆయన ఇచ్చింది మంచిది కాదా, ఆయన మంచోడు కాదు, ఆయనలో దేవుని వాక్యం లేదు, ఆయనకి దేవుడు ఎక్కర్లే. హలో, ఆయన మంచోడు కాదు, ఆయన దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టలే, దేవునిని లక్ష్య పెట్టలే. ఏదో ఇవ్వాలి కదా అని చెప్పేసి ఏం చేశాడు, టన్నులు టన్నులు తెచ్చిపెట్టాడు. కానీ దేవుడు ఏమన్నారు, నాకు ఇదేం అక్కర్లేదు బాయ్, హలో, నాకు దేవుడు చెప్పిన మాట మొదటి నీవే నాకు కావాల్సింది, నీవు నాకు కావాల్సిన వాడివి, నీవు నాకు దొరికితే నీ లోపల దేవుని వాక్యం ఉంటుంది, నీ లోపల దేవుని వాక్యం ఉంటే నీవు దేవునికున్నవాడవుతావు. అందుకే ఈరోజు రాత్రి వేళ ముగించే ముందు ఒక ప్రశ్నతో నేను ముగించేదానని ఆశపడుతున్నాను. నీవు దేవునికి లక్ష్య పెట్టేనా చేసేది, నీవు దేవుని యొక్క వాక్యాన్ని లక్ష్య పెట్టేనా చేసేది, నీకు కలిగినవన్నీ దేవునిదే అన్న ఒక లక్షణము నీలో ఉందా లేదా. ఒకవేళ లేకపోతే నిన్ను వెనక్కి లాగుచున్నది పరోయే, నిన్ను అడ్డగించుచున్నది ఐగుప్త దేశమే, నిన్ను చిక్కుల్లో పెట్టేది బానిసత్వమే. దానిని ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవునిని ఆశ్రయించడం ద్వారా, దేవునితో సహవాసం ఏర్పరచిన ద్వారా ఎరగొట్టి విముక్తి పొంది బయటికి రండి. అందుకే యేసయ్య చెప్పిన మాట, నా కాడి సులువైనది మొయ్యగలిగినది. హలో, సులువైనది మొయ్యగలిగినది, నీతో కలిసి మొయ్యడానికి బాధ్యత కలిగి వచ్చిన వాడే మన దేవుడు. అందుకే ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం, దేవునికి చెప్దాం, దేవా నిన్ను లక్ష్య పెట్టి, నీ వాక్యాన్ని లక్ష్య పెట్టి, దేవ నీవు చెప్పుచ్చిన మాటకు ప్రాధాన్యత చెప్పి ఆరాధన చెయ్యుటకు నాకు నేర్పించుము దేవా. నాకు నచ్చిన కట్టిగా కాదు దేవా, నాకిష్టం కలిగిన రీతి కాదు దేవా, నీ చిత్త ప్రకారము నా ఆరాధన నేను నేర్చుకుటకు దాని ప్రకారంగా ముందుకి కొనసాగుటకు ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, నీకు వందనాలు తెలియబోస్తున్నాం. ఈరోజు రాత్రి వేళ దేవా నీ సన్నిధిలో మేము కలిసి వచ్చి దేవుని యొక్క నామాన్ని ఘనపరచడానికి దేవ మాకు ఇచ్చిన గొప్పటి ఘనతను బట్టి నీకు వేలాది వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాత్రి వేళ దేవా నీ వాక్యాంశాల ద్వారా మాతో సూటిగా మాట్లాడి దేవ మా హృదయాన్ని తాకించినందుకు వందనాలు. దేవా, ఇస్రాయేల్ ప్రజలు ఆరాధనకి వెళ్లకుండా వారి ఆరాధన జీవితాన్ని అడ్డుపరిచినట్టుగా ఫరోయు ఐగుప్త దేశం నిలబడి వారిని ఎన్నో రీతిగా శోధించడం మొదలెట్టేసరికి వాటికి ఏవియూ లోపడకుండా ఒక విషయంలో వారి ఆసక్తి చెంది నిలబడినది దేవా నీవే, మా తోడుగా ఉన్నది, మమ్మల్ని ఐగుప్త దేశం నుంచి బయటికి రప్పించిన వాడివి నీవే, మాకు ఫరో యొక్క బంధకం నుంచి విడిపించింది నీవే, మా ఆశ్రయము మా నిరీక్షణ మా విశ్వాసం నీ మీద ఉన్నది దేవా, నీ మీద ఆసక్తి చెంది జీవించుటకు మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచండి దేవా. దేవా మా జీవితములో నీవిచ్చినవే అన్ని, నీకే అన్ని, నీ ప్రభుత్వంలో ఉండి
దేవా నిన్ను ఆరాధించుటకు ఘనపరచుటకు మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచమని కోరుచున్నాం దేవా. దేవ మమ్మల్ని వెనక్కి లాగుచున్న బంధకాన్ని, మా కుటుంబాలను వెనక్కి లాగుచున్న బంధకాన్ని, దేవ మా సంఘాన్ని వెనక్కి లాగుచున్న బంధకాన్ని దేవ యేసు నామములో గద్దించి ప్రార్థన చేయుచున్నాం. వాటి ద్వారా నుంచి విముక్తి పొంది ప్రజలు దేవునికి ఆరాధన చేయుటకు, ప్రజలు దేవునికి మహిమపరచుటకు, ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకునేటకు, దేవ ప్రజలు దేవునిని స్పందించి జీవించటకు ప్రియబిడ్డలను సహాయపరచమని కోరుచున్నాం దేవా. మా నాయకుడు, మా ప్రభుత్వం దేవుడే. ఆయన నాయకత్వం కిందనే మేము జీవించేది, ఆయన ప్రభుత్వం కిందనే మేము లోబడి జీవించేది. ఆయనకి మెప్పించేటట్టుగా, వాక్యానుకూల పరిచేటట్టుగా జీవించేటకు ప్రియబిడ్డలందరినీ కూడా సహాయపరచండి. దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామంలో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు వాక్యాలు ఆలకించుచున్న సకల బిడ్డలతో దేవా నీ రెండో రాకడ వరకు తోడయిందును గాక, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.